ముందలకు రండి ముందలకు రండి. ఇప్పుడు చాలా వరకు మనం వరి గురించే మాట్లాడదాం, ఎక్కువ వరి గురించి. ఇప్పుడు ఇది వరి ఉంది, వరి విషయాన్ని తీసుకుందాం ఫస్ట్ మనం. ఇప్పుడు ఇవి ఇవన్నీ ఎండిపోయినాయి చూసారా, ఇవి మాడిపోయిందా, ఇవన్నీ ఉన్నాయా, పక్కకు పడిపోయిందా. ఈరోజు మనం వరి నాటేస్తే 15 రోజుల తర్వాతనే అది వరి అవుతుంది. మరి తర్వాత ఎందుకంటే పడిపోయి ఉంటుంది, తర్వాత గ్రోత్ అయ్యి ఏదో రెండు ఏదో ఈకలు పైకి వచ్చేసి రిమైనింగ్ గంట అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా మనం కొట్టే మందులు మంచిగా ఉన్నాయి, మనం చేసే పని మంచిగా ఉంది, మనం అన్నీ బాగున్నాయి. కానీ ఏమవుతుందంటే వాటర్లో సర్ఫేస్ టెన్షన్ అనే ఒక గుణం ఉంటుంది, వాటర్కి ఒక గుణం ఉంటుంది. ఏంది ఆ గుణం అంటే ఉపరితల ఒత్తిడి అంటారు దాన్ని. ఉపరితల ఒత్తిడి అంటే ఏంది సార్ మరి మాకు తెలియదంటే, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మందు కొడుతురు మీరు, 200 రూపాయల మందు తెచ్చారు, మీరు మందు కొడుతురు. ఈ మందు పనిచేస్తుందా? పనిచేస్తుందా అనే మనం కొడుతున్నాము. కానీ ఈ మందు ఇట్లా కొట్టినప్పుడు గాలి వచ్చిందంటే పోతుంది మందు, అవునా? అంటే ఏమవుతుందంటే మీరు ఒకసారి సీతాఫల చెట్టు మీద మీకు చూపిస్తాను నేను ఇంకా. ఇది సీతాఫలం చెట్టు. ఈ రెండు మీరు కరిగేట్లో తొక్కండి, మళ్ళీ తీయండి, మళ్ళీ ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి, అవునా? తడుస్తాయా ఈ రెండు? చూడండి ఒకసారి, 200 రూపాయల మందు ఇచ్చిండు సహకారం, మనం తెచ్చినాం కొట్టినాం. ఇది పరిస్థితి, గాలి వచ్చింది మందు మొత్తం పోయింది. నువ్వు 200 మంది పని చేయలేదయ్యా అంటే మళ్ళీ 500 రూపాయల మంది ఇస్తాడు, మళ్ళీ 500 మంది కొడతాం, మళ్ళా కొడతాం, మళ్ళీ గాలి వస్తుంది, మళ్ళా పోతుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే 70% మీరు కొట్టిన మందు భూమిపాలు అవుతుంది, 30% మంది అది షెట్టుకు పడుతుంది. ఇంకోటి షెట్టుకు పట్టినా ఇది షెట్టు పీల్చుకోవడానికి ఛాన్స్ ఉందా? మీరు ఒకసారి చూడండి, ఆకుల పైన ఉపరితల బిందువులు ఉన్నాయా, గుండ్రంగా ఉన్నాయా? నీళ్ళకి గుణం ఇమిడిపోయి ఉంటుంది, నీళ్ళకే ఈ గుణం ఉంటుంది. ఈ గుణం ఉండడం వల్ల ఈ ఆకు తడవడం కానీ మీరు కొట్టే మందు కానీ దీనికి పట్టడం కానీ జరగదు. ఇప్పుడు మార్చి మందులు, ఈ మందులు మనం కొడతా ఉన్నాం గాలి వస్తే బాయ్, ఈ మందు కొడతా ఉన్నాం గాలి వస్తే బాయ్. అట్లని చెప్పి నేను పురుగుల మందులు తప్పని నేను చెప్పట్లే. పురుగుల మందు 100% రైటు, పురుగుల మందు అనేది 100% రైటు. కానీ మనం కొట్టే మందులు మన చేనుకు పని చేయట్లేవని నేను చెప్తున్నా. ఎందుకు అంటే నీళ్ళకున్న ఆ గుణం అట్లాంటిది కాబట్టి పనిచేయవు. మన దగ్గర దొరికే ఏవో లిక్విడ్ ఉంది చెప్పట్టు కూడా, ఆ లిక్విడ్ ఇది అప్సైటీ అంటారు దీన్ని. అప్సైట్ అంటే ఏంటంటే ఇది దాదాపు వచ్చి ఇది 30 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మనకు అవేర్నెస్ లేదు బయట, ఎవరో పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఐడియా ఉంది, నల్గొండ ఏరియా కావచ్చు, మన ఏరియాలో కావచ్చు. కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. ఇప్పుడు ఈ లిక్విడ్ ఏం పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీళ్ళకున్న గుణాన్ని తీసేస్తుంది. ఒకసారి మనం కొంచెం డ్రాప్ వేద మందు లోపల. ఇప్పుడు కొంచెం మన లిక్విడ్ యూజ్ చేస్తున్నాం నీళ్ళతో. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడైతే తడిసిందా ఇది? లేదు కదా, ఒకసారి చూడండి, తడిసిందా? ఇది ఒకసారి చూడండి, తడిసిందా? లేదు, తడిసిందా కంప్లీట్గా? అంటే మనం కొట్టే మందు పడుతుందా పట్టదా? అంటే నీళ్ళకున్న ఈ గుణాన్ని మనం తీసేస్తాం. నీళ్ళకున్న ఈ గుణం ఇప్పుడు చూడండి, ఆకు కంప్లీట్గా తడిసింది. పురుగు ఇవ్వాలి కాకుండా ఇంకా 10 రోజులకు వచ్చిన తింటుందా తినదా? దీనివల్ల మనకు పనిచేస్తుందా పనిచేయదా? ఇప్పుడు నాకు చెప్పండి, మీరు కొట్టే 200 రూపాయల మందు పనిచేస్తే మీరు మళ్ళీ పోయి 1000 రూపాయల మందు కొడతారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయకపోతే కొడతారు. కానీ అది పని చేసింది అనుకో మీరు కొడతారు కదా, ఆటోమేటిక్గా మీరైతే కొట్టారు పని చేస్తే. ఇగో ఈ రకంగా మనది పని చేస్తుంది. పౌడర్ పడుతుంది, ఏ పౌడర్ అండి? ఈ రకంగా ఉంటే మొత్తం పట్టదు. ఇప్పుడు మామూలుగా మీరు ఇంతకుముందు నేను చూపించినట్టయితే మీకు పట్టదు, ఎందుకంటే నీళ్ళకున్న ఆ గుణాన్ని తీసేయడానికి వేరే ఏది లేదు కాబట్టి మనకు పట్టదు. ఇప్పుడు ఇంకోటి, సల్ఫర్ అనేది మనం ఎక్కువ వాడుతూ ఉన్నాం, అవునా? సల్ఫర్ అనేది మనం వాడతాం, సల్ఫేట్ అనేది ఎక్కువ వాడతాం మనం. ఈ సల్ఫేట్ని కూడా చూద్దాం మనం. సార్ మీరు మళ్ళీ సరా, ఇక్కడే ఉంది. యా ఇప్పుడు సల్ఫర్ అనేది మనం వాడతాం, మందు పంపులో వేస్తాము మనం, 20 లీటర్ల క్యాన్లో మందు పంపులు వేస్తాం, దాన్ని కలిపేసి మనం స్ప్రే చేస్తాం, పిచికారీ చేస్తాం. అసలు అది కరుగుతుందా? మనం ఎప్పుడైనా చూస్తామా? ఏమైపోతున్నాయి అంటే నౌజల్ ఖరాబ్ అయిపోతే మళ్ళీ వాడికి పెట్టాలి 500 600 నౌజల్ పనిచేసే ఎవరే ఏమైతే రిపేర్ చేపిస్తేనే దానికి 500 అవుతుంది. ఒకసారి చూడండి, నేను ఒక దాంట్లో నేను మనది తీసుకుంటా. ఒక దాంట్లో నేను సల్ఫర్ వేసి ఒక కట్టె పుల్ల ఎందుకు పెద్ద మనిషి ఇంకొచ్చు ఇప్పుడు ఇది సల్ఫర్ కదా, సల్ఫర్ అంటే మనం మొక్కలకి వేసే మందే. ఇగో ఈ సల్ఫర్, ఇది 3 సల్ఫర్ అంటారు. ఇది ఒకసారి నేను కలుపుతున్నా,
కరుగుతుందా? మరి మీరు కూడా ఇదే కొడుతురు కదా, మనం వాడేది ఇదే, మందు పంపులో లేచి మనం కొడతా ఉన్నాం. మరి ఇది కరుగుతలేదు కదా, మరి చేనికి ఎట్లా పనిచేస్తుంది ఇది? ఒక్కసారి మన ఈ లిక్విడ్, మన లిక్విడ్ ఏం పనిచేస్తుందని మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలా. రెండు మూడు చుక్కలే చూడండి ఎట్లా పనిచేస్తుందో మనది. క్లియరా? అంటే ఈ నీళ్ళకున్న గుణం తీసేయలేకపోతే నువ్వు ఎన్ని వందల ఎన్ని వేల మందులు కొట్టినా నీకు పని చేయవు మీకు. అంటే నేనేమంటున్నా అంటే మీరు వాడే ఏదైతే పురుగుల మందు ఉంది అందులో కలిపి కొట్టండి, ఎక్కువ పని చేపిస్తుంది. మీరు కలుపు మందు వేస్తారు అందులో కొట్టి వేయండి, ఎక్కువ పని చేస్తుంది. మీరు కలుపు చచ్చిపోవడానికి ఉంటుంది కదా, గడి ఏమంటారు దాన్ని? కలుపు మందు కొడతారు కదా, ఆ కలుపు మందులో కొడితే కలుపు చచ్చిపోతుంది, చేను ఎదిగే మందులో కొడితే చేను పెరుగుతుంది. దాంతోపాటుగా మనము ఇరిగేషన్లో కూడా వాటర్ని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా వరకు నీళ్లు తక్కువ ఉన్నాయి అనుకో, ఒకవేళ నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక గంపలో ఇసుక తీసుకోవాలా. ఏదైతే ఇసుక తీసుకొని మనది ఒక 8 మూతలు అందులోపల కలపాలా. 8 మూతలు ఇసుక బాగా కోట్ చేయాలి, పట్టియాలా. పట్టించి మీరు ఎకరానికి ఎంత అడుగు మంది వేస్తారు ఎకరానికి? ఇప్పుడు ఒక తుకం తీసుకుందాం. ఇప్పుడు తుకం నారు పోస్తాం కదా, తుకం అయితే చేస్తాం కదా. తుకం రేపు పీక్తారన్నప్పుడు ఏం చేయాలంటే ఈరోజు సాయంత్రము ఒక గంపల ఇసుక తీసుకోవాలి. ఇది ఒక 5 మూతలు కలపాలి అందులోపల. 5 మూతలు బాగా మిక్స్ చేసి రేపు పొద్దుగాల తుకం పీక్తారన్నప్పుడు ఈరోజు కనుక మీరు చల్లితే, రేపు పొద్దుగాల మీరు కర్ర పట్టినప్పుడు ఎట్లయితే అంటే ఇట్లా వస్తుంది కర్ర. ఇది కూడా ఇంకా కొన్ని తెగిపోయినాయి కదా ఏర్లు, ఈ ఏర్లు కూడా తెగిపోకుండా మనకు వస్తుంది మట్టి రాదు, లూజ్ అయిపోయి. చాలా మంది ఉప్పు చల్తారంట, ఉప్పు చల్తే చేను చచ్చిపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, పంట దిగుబడి రాదు. ఉప్పు చల్లితే చేను చచ్చిపోతుంది కానీ పంట రాదు. ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది. మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏర్లు అనేది తెగవు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇంకోటి ఏంది, అడుగు మందు మనము ఎకరానికి ఎంత 2 బస్తాలు వాడతాం కదా అడుగు మంది. మళ్ళీ వరి నాటేటప్పుడు 2 బస్తాలు వాడతాం కదా, 1.5 బస్తా వాడండి, 2 బస్తాలు వద్దు, 1.5 బస్తా తీసేయండి. ఒక గంపలో మళ్ళీ ఇసుక తీసుకోండి, 8 మూతలు అందులో కోట్ చేయండి, కలపండి. 8 మూతలు కలిపి ఒక బోరంలో ఈ 1.5 బస్తా పోసేసి మనది 8 మూతలు కలిపిన ఏదైతే ఇసుక ఉందో దాని మీద పోసి ఎగుడు దిగుడు చేయాలి, దాన్ని కలిపేసుకోవాలా. కలిపేసుకొని మీరు యూజ్ చేసినప్పుడు 1/2 గంటలోనే పొలం మళ్ళీ లూజ్ అయిపోతుంది, జల్లైపోతుంది. మీరు అక్కడ పీకినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, వేర్లు తెగవు. ఇక్కడ మళ్ళీ నాటినప్పుడు మళ్ళీ ఏర్లు తెగవు. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే మీకు ఇవి చచ్చిపోయినట్టు కనబడుతున్నాయన్నా. ఈ చచ్చిపోయినట్టు కనబడేది ఏంటంటే దీని ఏర్ ఏదైతే ఉందో ఏర్ కట్ అయింది కింద, అందుకే ఇది మాడిపోయింది, ఎండిపోయింది. దీని ఏర్ కనుక తెగిపోకపోతే ఇది కూడా దీని లెక్క గంటలకైనా అవుతుంది. మనం ఇట్లా కూడా మనం ప్లాన్ చేసుకో. ఇంకోటి ఏంది, ఇప్పుడు వరి నాటితే 10 రోజుల తర్వాత కూడా అది అప్పుడు ఈ చేను ఇట్లా కనబడదు అవునా, పచ్చ కాదు, పండు వండిపోయి 10-15 రోజుల తర్వాత మనకు చేను కనబడుతుంది. కానీ మీరు ఇది యూజ్ చేయడం వల్ల, అప్సా యూజ్ చేయడం వల్ల మీకు చేను 4 రోజులలో మీకు ఇట్లా కనబడుతుంది చేను. ఎందుకంటే ఆ గ్రోత్ని పోనీయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. వరంగల్లో ఒక రైతు నాగరాజు అని ఒక రైతు, దాదాపు ఇది 5 సంవత్సరాల నుంచి వాడతారంట, 5 సంవత్సరాల నుంచి. అతను ఫస్ట్ వాడినప్పుడు 1 బస్తా 70 కేజీలు వస్తుంది అవునా, 1 వడ్ల బస్తా 70 కేజీలు వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 105 కిలోలు వచ్చిందంట 1 బస్తా. అంటే ఎంత దిగుబడి? మీరు ఈ అప్సా అనే ఒక లిక్విడ్కి 1 రూపాయి ఖర్చు పెడితే మీకు 22 రూపాయల లాభం వస్తుంది. 22 రూపాయలు మేము దీనివల్ల మనం తీసుకుంటాం. లిక్విడ్ లూజ్ భూమిలో కూడా వాడచ్చా? ఎక్కడైనా వాడచ్చు. అంటే మీకు లూజ్ భూములు అంటే అది మురిగిపోయేదాన్ని అంటారు, దాన్ని పురుగు పట్టేదో అంటారు కదా, ఆ భూమి కూడా ఖరాబ్ అయి ఉంటుంది. దానికి కూడా మనం వాడుకోవచ్చు, దానికి కూడా సెట్ చేసుకోవచ్చు మనం. దీనివల్ల అట్లాంటి ప్రాబ్లం కూడా అవుతుంది. అవునండి, మీకు అట్లాంటి భూములకు కూడా మన లిక్విడ్ యూస్ అవుతుంది. దాని అంటే ఇప్పుడు ఆ భూమి దిగబడి పోయే భూమి ఏంటంటే దాన్ని అది ఏదో ప్రాబ్లం ఉంటుంది అని ఏమంటారు సార్, ఏదో అంటే దాన్ని ఇప్పుడు ఏదో అంటారు దాన్ని మళ్ళీ, దానివల్ల కూడా దిగబడి పోతుంది. కానీ దానికి మన దానికి సంబంధం లే, లూజ్ అవుతుంది కదా. అట్లాంటి అవును, అంత ముందే దిగబడుతుంది బట్టి పొలం బట్టి. ఇప్పుడు ఇరిగేషన్ లెక్కలు తీసుకుందాం. ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది, వాటర్ పెట్టాలంటే ఈ రోజు పెడితేనే తడి 3 రోజులు కారిపోతుంది. చాలా వరకు తీసుకుని, ఎందుకంటే భూమిలో ఇప్పుడు మనం వాడే పిచికారీ ఎక్కువ మందులు పిచికారీ చేయడం వల్ల భూమిలో సారం కూడా తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2 అట్టముక్కలు తీసుకున్నాం. ఈ 2 అట్టముక్కల మీద నేను వాటర్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి ఒక దాంట్లో నేను మన లిక్విడ్ వేస్తున్నా ఒక దాంట్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పొలానికి నీళ్ళు పెడుతున్నట్టు ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇరిగేషన్లో కూడా నీళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మామూలుగా చిన్నగా మోస్తారు, ముసురు జల్లొచ్చింది అనుకో, మీరు మందు కొడుతురు ముసురు జల్లొచ్చింది, కొడతారా బంద్ చేస్తారా?
మోస్తారు వర్షం అదే ముసురు జల్లులు పడుతుంటే కూడా మనది కలిపి యూజ్ చేసుకోవచ్చు, స్ప్రే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే అది ఆకుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకుంటది. ఒకవేళ ఇది సార్ మీరు చెప్పేది బంకేనా సార్ అని మీరు అడగవచ్చు. ఒకవేళ ఆ నీళ్ళని టచ్ చేయండి ఒకసారి చేతులతో ఇట్లా అనండి. బంక అయితే మీకు బంకలాగా అనిపించాలా? బంక కాదు మనది, ఇంకోటి మీరు బంక కనుక వాడితే దానివల్ల మీకు ఒక మైనస్ కూడా.